మినిస్ట్రీ దామా దా ఏంది అను మాట్లాడతలేదా రే పిజ్జా గరంగా లేదని కూల్ డ్రింక్స్ అల్లగలేదని విడిపోయే రోజులు రేవి ఆ అయినా నువ్వే నమ్మకంతో వచ్చినావరా నాను మీద నమ్మకంతో వచ్చాను అనుకి నీ మీద నమ్మకం లేదు అది నీతో మాట్లాడదు రెడ్ టీ షర్ట్ గల అబ్బాయి వచ్చాడు చూసావా మీకోసం మా కోసం అంటే మా గురించి అయితే ఎవరు రాలే నాకు డౌటే తలుపుతి లోపల ఏం చేస్తున్నావు ఇప్పుడే వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నా ఇంతలో మీరు వచ్చారు లోపలికి డ్రెస్ వేసుకొచ్చింది నువ్వేనా నేనే మేడం మీరంతా ఏం చేస్తున్నారు కంబైన్డ్ స్టడీస్ కంబైన్డ్ స్టడీస్ కార్డర్లో చేస్తారా లోపలే ఉండండి ఈ సారి ఏ మగాడైనా లోపలికి వస్తే మీ రూమ్ కి తోల్తా మేడం డోర్ క్లోజ్ చేసుకోండి కన్నా కృష్ణ ఎక్కడున్నావు ఒంటి మీద బట్టలని లాగేసుకుంటే ఎక్కడ ఉంటాను ఇక్కడ ఉంటాను బంగారం నేనేం చూసి లవ్ చేసావ్ నీ హెయిర్ స్టైల్ చూసి బంగారం అందుకే కదా మిస్ అవ్వకుండా వేయించుకుంటున్నాను నువ్వే ఏయ్ ఏం జరుగుతుంది అక్కడ ఆ అది నీకు తర్వాత చెప్తాను ఇదో నమస్కారం ఈ అమ్మ ఏంటి వేస్తావా ఏయ్వా మీ హాస్టల్ 65 మందికి జుట్టు పండిపోయిందా ఏం చూస్తున్నాండి నెక్స్ట్ ఓయ్ హాస్టల్లో ఉన్న అమ్మాయిలందరికి హెయిర్ డై మంచిగానే ఇష్టం నీలో చాలా టాలెంట్ ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగా సిగరెట్ తాగుచిచ్చా పవన్ కళ్యాణ్ సిగరెట్ కాల్చడు కదా ఖుషీలో కాల్చిండు కదా నాకు అలవాటు లేదుగా ఏయ్ ఏదో కథలు పడకు తాగో ఏయ్ రివర్స్ రివర్స్ నా పేరు ముఖేష్ ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం రేయ్ ఒక అమ్మాయి సిగరెట్ తాగమంటే ఎన్ని స్టైల్స్ చూపించాలరా అయినా నీ ఫేస్ కి అనుగావాలి గిది పవన్ స్టైల్ నాకు కొంచెం తెక్కుంది కానీ దానికో లెక్కుంది నేను ట్రైన్ ఫాలో గాను సెట్ చేస్తా ఇప్పుడు రజనీ స్టైల్ అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు బాస్ నా దారి రహదారి బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే బాలయ్య స్టైల్ నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలా కాదని ఇంకేమన్నా పనిచేసినాయో నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు ఇప్పుడు మహేష్ బాబు స్టైల్ ఎప్పుడు వచ్చావన్నది కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా గిదెవరి స్టైల్ తెలీదు భార్గవి స్టైల్ సిగరెట్ తాగే స్టైల్ కూడా అమ్మాయిలు పాడతారా ఎప్పుడు నేర్చుకుంటారా మీ అబ్బాయిలు డోంట్ వెరీ వాడిని ఎంత రెచ్చగొట్టినా స్మోక్ చేయడు సారీ కృష్ణకి సిగరెట్ అలవాటు ఉందో లేదో తెలుసుకోవడానికి నీకు అలవాటు లేకపోయినా సిగరెట్ కాల్చావు థ్యాంక్స్ వాడి లిప్స్ మధ్యలో ఎప్పుడు సిగరెట్ ఉండకూడదు ఎవ్రీ సెకండ్ నీ లిప్సే ఉండాలి అప్పుడు రొమాన్స్ ఉంటుంది ఆగండి ఏంటి మేడం రాత్రి నుంచి నా నైటీ ఒకటి కనిపించట్లేదు మీరు తీసారా లేదు అది నా ఫస్ట్ నైట్ నైటీ సెంటిమెంట్ గా ఉంచుకున్నాను నాకు చాలా ఇష్టం మీ నైటీలో కలిస్తే ఇచ్చేయండి అర్థమైందా ఓకే మేడం ఏంటి
ఈ నైటీ ఆ వార్డెందా? మరి ఎంత సడన్ గా నీసేస్ నైటీ ఎక్కడ దొరుకుతుంది? అనుతో మాట్లాడిస్తే నేను బయలుదేరతాను. అను 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 అనుతో మాట్లాడిస్తా అన్నారుగా, తనేంటి అలా వెళ్ళిపోతుంది? చూడు, ఇంత పెద్ద గొడవైనాక నీతో ఇప్పుడు ఎలా మాట్లాడుతుంది? మినిమం 1 వీక్ పడుతుంది. అప్పటిదాకా ఏం చేయాలి ఇక్కడ? అను నీకు కాఫీ ఇచ్చి వెళ్ళిందంటే తనకి ఇంకా నీ మీద ఇష్టం ఉన్నట్టే, కాబట్టి మీ ఇద్దరికి బోన్ చేసే ఏర్పాటు చేస్తా. ఇంకా నీకు ఇష్టమైన టైటానిక్ మూవీ తనతో చూసే ఏర్పాటు చేస్తా. ఈలోపు కన్విన్స్ చేసుకో. ఓకే, ముందు పోయి స్నానం చేయి, ఈ గడపలో చూడలేక సస్తున్నాం. చెప్పరా. తంతే బూర్లు గంపలో పడినట్టు ఇల్లు లేడీస్ హాస్టల్ లో పడ్డావు. అకామిడేషన్ అది ఎలా ఉంది? నా పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందిరా మామా. ఇదిగో నా మాటిని దొరికిన అమ్మాయిని దొరికినట్టు ఫ్రెండ్షిప్ చేసుకోరా. అప్పుడు గాని అను నన్ను మర్డర్ చేయదురా. అవును, అనుతో ఒకసారి మాట్లాడవా? నిన్నే నవ్వింది, 2-3 రోజుల్లో నా ట్రాక్ లోకి వచ్చేస్తుంది. ఉండరా, తర్వాత మాట్లాడతాను. డియర్ ఫ్రెండ్స్, మన గెస్ట్ కృష్ణ ఎలా ఉంటాడో మనందరికీ తెలుసు. అవును, క్యారెట్లా ఎర్రగా దోరగా రొమాంటిక్ గా ఉంటాడు. కాదు, ఫ్రెష్ గా క్యూట్ గా సెక్సీగా ఉంటాడు. అందుకే తను వాడిన ఈ సోప్ ని, తన కలర్ కి కారణమైన ఈ సోప్ ని ఈ రోజు 1000 పాట వేస్తున్నా. ప్రారంభ ధర 500, అయితే నా రేట్ 600, కృష్ణవేణి పాట 600, అయితే నా రేట్ 700, సుప్రియ పాట 700, 800, సుధ పాట 800, 900. భార్గవి పాట 900, 1000, సుప్రియ పాట 1000 రూపాయలు, 1100, భార్గవి పాట 1100, 1200, 1300. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. వయసులో ఉన్న కుర్రాడు స్నానం చేసిన సబ్బు మహా అయితే 1000 రూపాయలకు పాడొచ్చు, కానీ ఇది 3000కు పాడుకుంది పిచ్చిది. పదండే ఎలా థ్యాంక్స్ అను, నువ్వు నా మీద ప్రేమతో సోప్ ని ఎక్కువ రేట్ పెట్టుకున్నావు. అంతొద్దు, రేపటి నుంచి నువ్వు స్నానం చేయాలంటే సోప్ ఉండాలి కదా. అదేంటి, ఇంకోటి కొనుక్కోవచ్చుగా. అప్పుడు హాస్టల్ అంతా 1000 పాటలతో నిండిపోతుంది. తీసుకో. కృష్ణవాణి ఇంకేం లేవా? ఏ, రూమ్ నెంబర్ 6 లో నైట్ ఒక అబ్బాయి వచ్చి ఇరుక్కుపోయాడండి. నిజమా? అవునే, అబ్బాయి వచ్చాడంటే అబ్బాయి. రాత్రి డోర్ క్లోజ్ చేసుకుని పడుకున్నాను, తెరిచిపెట్టినా పోయేది నా రూమ్ కొచ్చి ఇరుక్కుపోయేవాడు. కృష్ణ, ఈ రోజు కృష్ణాష్టమి, కొంచెం పులిహోర తినవాడించండి. వార్డెన్ వస్తే ఏదో నా మేనేజ్ చేసి పంపించే. తీసుకో తీసుకో, పర్లేదు తీసుకో తీసుకో, పర్లేదు తీసుకో. ఏయ్
ఏందిది ఒక మగాడు హాస్టల్లోకి వస్తే ఒక్కదానికి కాలు నిలుస్తలేదు ఎంత మీకు? అయినా వాడు మా కోసం వచ్చిండు. ఏ వాడు ఎవరి కోసం వచ్చినా వాడు ఇప్పుడు మన హాస్టల్కి వచ్చాడు. వాడు అను కోసం వచ్చాడు. ఆడిని వదిలేసి మీ పనులు మీరు చూసుకోండి, నడవండి. ఏ వాడిని మాకు అప్పగించండి, లేదా హాస్టల్ వాడడానికి అప్పు చెప్తాం. వద్దు ప్లీజ్. అయితే ఇవన్నీ మాకు ఇచ్చేయండి. వాడు మా వాడు. ఆగండి ఆగండి, మనలో మనం కొట్టుకోవద్దు. అందరు అమ్మాయిలకి ఒక్క మగాడు ఉన్నప్పుడు గొడవలు సహజం. రెండు బ్యాచ్లు వాడు మాకు కావాలి మాకు కావాలని కొట్టుకుంటుంటే వేలం పాట వేద్దాం. వద్దే, వీళ్ళ ఎక్సైట్మెంట్ చూస్తుంటే హాస్టల్ అమ్మైనా పాడేలా ఉన్నారు. నేను అన్యాయం అయిపోతానే. చూడురే, వాడిని అను ప్రేమ గురించి అని టెస్ట్ చేయని తీసుకొచ్చినాం. ఒకవేళ వాడు టెంప్ట్ కాకపోతే వాడిని అనుకే వదిలేయాలి. ఓకే అర్థమైంది. వాడు టెంప్ట్ కాకపోతే అనుకి, టెంప్ట్ అవుతే ఈ వారమంతా మీకు. నెక్స్ట్ వీక్ వాడు ఎలా ఉన్నా మాకే దక్కుతాడు. ఓకేనా? ఓకే, బట్ అప్పటిదాకా మీరు మా వైపు చూడకూడదు, వాడి జోలికి వెళ్ళకూడదు. హాస్టల్ వార్డెన్ కూడా రానివ్వం. ఓకేనా? ఓకే డన్. ఓకే డన్. కుర్రాడు అంతరిక్షంలో ప్రవేశపెట్టడానికి రెడీగా ఉన్న రాకెట్ లో ఉన్నాడే. ఇంకెందుకే లేట్? వన్ బై వన్ టెస్ట్ స్టార్ట్ చేద్దాం. అయితే ఇప్పుడు మనమంతా కలిసి వాడిని టెంప్ట్ చేయాలన్నమాట. అయితే ఫస్ట్ కృష్ణని నేను టెస్ట్ చేస్తాను. ప్లీజ్ ఆ ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి, నన్ను నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను. అందరు కలిసి చేస్తే దాని టెస్ట్ అండ్రు, గ్యాంగ్ రేప్ అంటారు. కొట్లాడుకోకండి, ఈ టైంలోనే మనం యూనిటీగా ఉండాలి. చూడు బిందు, నువ్వు వాడిని డైరెక్ట్ టెంప్ చేసినావు అనుకో, వాడికి పక్కా డౌట్ వచ్చి పారిపోతాడు. అందుకే వాడిని రొమాంటిక్ గా టెంప్ చేయాలి, అప్పుడే మనం ఈ ఆపరేషన్ లో సక్సెస్ఫుల్ అవుతాం అండ్ అను ప్రేమని గెలిపించగలుగుతాం. నాకోసం మీరంతా ఏ అమ్మాయి చేయలేని రిస్క్ చేస్తున్నారు. ఇందులో రిస్క్ ఏముందే? వాడు టెంప్ట్ కాలేదనుకో నువ్వు లక్కీ, వాడు టెంప్ట్ అయ్యాడనుకో మేము అందరం లక్కీ. తుని బిస్కెట్, నువ్వేమో బైక్ మీద వస్తా, నేనేమో ఆటోలో రావాలా. పెట్రా ఫోన్. కృష్ణ కృష్ణ కృష్ణ, నువ్వే చెప్పు కృష్ణ, బాయ్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి? నన్ను సాటిస్ఫై చెయ్యాలా లేదా చెప్పు. ఏమైంది ఇప్పుడు? బైక్ ఎక్కి కూర్చుంటే సైడ్ కి తిరిగి కూర్చోమంటాడు, సినిమాకి వెళ్దాం కార్నర్ సీట్స్ తీసుకొని రమ్మంటే మిడిల్ సీట్స్ తీసుకొని వస్తాడు. ఈ మాత్రం దానికి ప్రేమ అని చెప్పుకొని తిరగాల? అయినా ప్రేమ అంటే నీది కృష్ణ, నువ్వు అనుకోసం ఎంత రిస్క్ చేసి హాస్టల్ కి వచ్చావు చెప్పు. అయినా నా కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. కలలా? ఏం కలలు? అది ఒకే కూల్ డ్రింక్ లో రెండు స్ట్రాల్ వేసుకొని ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ స్లోగా సిప్ చేసి తాగుతుంటే ఆ మజా ఉంటుంది. ఎన్ని కోట్లు పెట్టినా రాదు కృష్ణ. కృష్ణ, నా కోసం చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటిది? మన ఇద్దరం కలిసి ఒకే కూల్ డ్రింక్ తాగుదామా? అమ్మో అస్సలు కుదరదు, నేను కమిటెడ్, తెలుసు కదా. నువ్వు తాగరంటే అను మీద ఒట్టే. అను మీద రా కృష్ణ, నీ స్ట్రో కూడా వెయ్యి. ఒక్క సిప్ చేస్తే ఇంక నువ్వు అస్సలు ఆపలేవు. రా వెయ్యు, నీ స్ట్రో కూడా వెయ్యి కృష్ణ. తాగు. తాగు కృష్ణ తాగు. ఇటు చూడు, రెండు స్ట్రాల్లో స్ట్రా మూడేసి ఉంది. ఆడేం తాగలే, మొత్తం నువ్వే తాగేసినావు. డోంట్ వెరీ, పక్క వాడిని టెస్ట్లన్నీ పాస్ అయిపోతాడు. అంతా నిద్రపోయారు కదా? నిద్రపోయారు. నా కర్మ, అందరు నిద్రపోయాక నేను స్నానం చేయాల్సి వస్తుంది. ఒక్క నిమిషం, ఈ టీషర్ట్ వేసుకో. థ్యాంక్ యూ. సిక్స్టీన్ జీబీ మొబైలే, పక్కా క్లిప్పింగ్స్ ఉంటాయి. దేవుడా దేవుడా దేవుడా, ప్లీజ్ దేవుడా, లేటెస్ట్ క్లిప్పింగ్స్ ఉండేలా చూడవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏంటి హెచ్డి రేంజ్ లో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తే వీడంటే పూలు పళ్ళు పెట్టుకుని తిరుగుతున్నాడు అసలు. వావ్, కొత్త మొబైలే, ఇంకా పేపర్ కూడా ఓపెన్ చేయలేదు. దాని అంత గట్టిగా పట్టుకోకు, ఎయిర్ బబుల్స్ వచ్చేస్తాయి. అయినా వీడి మెమరీ మొత్తం ఖాళీగా ఉందంటే వీడు మిస్టర్ పర్ఫెక్ట్ ఏమోనే. అప్పుడే ఎట్లా తెలుస్తుంది? నా మొబైల్ నుంచి వీడికి నాలుగు,
డెప్త్ ఉన్న క్లిప్పింగ్స్ పంపించిన అనుకో, అప్పుడు తెలుస్తుంది బ్లూటూత్ ఆన్ చేయవే. చూసినా వెళ్ళిపోయింది. రామరామా, ఇదేంటి ఇంతలా డిస్టర్బ్ చేసింది? కృష్ణ, ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వా. బ్యాటరీ బ్యాటరీ లోలో ఉంది. ఒక్క పాయింట్ ఉన్నా చాలు ఒక్క కాల్ చేసుకోవడానికి. రెడ్ రెడ్ లో ఉంది. రెడ్ లో ఉంటే ఇంకా హ్యాపీ కదా. ఒక్కసారి ఇవ్వా, ఏం పర్లేదు. అయ్యో ఇలా రాను ముందు. ఎందుకు? వెళ్ళు. మీ ఓడి టెస్ట్ లో పాస్ అయిపోయాడు. రియల్లీ? అవునా, ఎలక్ట్రీషియన్ కి ఫోన్ చేయపోని. ఇప్పుడు ఫోన్ చేస్తే వారానికి వస్తాడు. నువ్వు కొంచెం హెల్ప్ చేస్తే తిరిగేస్తుంది. తిరిగేస్తుందా? అదలా ముందు నువ్వు ఎక్కడికి చేసిన ఇలా ఎత్తుకో, తిప్పుతాను, తిరుగుతుంది. నేను ఎత్తుకుంటే నా పరిస్థితి ఏంటి? ప్లీజ్ కృష్ణ, రేపటి నుంచి ఎగ్జామ్స్, నైట్ అవుట్ చేయాలి. అసలే సమ్మ, ఫ్యాన్ లేకపోతే కష్టం. ప్లీజ్. సరే. ఫ్యాన్ తిరగట్లేదు, ఒక్కసారి రావా. అప్పుడు ఏం చేసావండి? కృష్ణ, మా రూమ్ లో కూడా ఫ్యాన్ తిరగట్లేదు, ప్లీజ్ రావా. నా కర్మ వస్తున్నా. ఇంకొంచెం పైకి. నేను కాల్ చేస్తా గానీ దీని కళ్ళు మూసేవే. కృష్ణ, మా రూమ్ లో కూడా ఫ్యాన్ తిరిగట్లేదు, ఒకసారి రావా. కృష్ణ, మా రూమ్ లో కూడా ఫ్యాన్ తిరగట్లేదు, కొంచెం రావా.